సామెతలు అధ్యాయం 16 వచనాలు 1 నుండి 33 వరకు దయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతల నీవు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్షనుందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహావానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికరాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులో సంచిలోని గుండ్లనియు ఆయన నియమించను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖప్రకాశము వలన జీవము కలుగును. వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడచుటే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞానహృదయుడు వివేకి ఎనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగలవానికి వాని తెలివి, జీవపు ఓట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును. కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును. కాని మార్గములో వాని నడిపించును. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకుని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము. అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకునువాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును. వాటి వలన తీర్పు యెహోవా వశము. సామెతలు అధ్యాయం 16 వచనాలు 1 నుండి 33 వరకు.